ఈ కరోనా నుంచి రక్షణ పట్టడానికి ఇంట్లోనే ఉండి రక్షణ చర్యలు తీసుకోవాలండి తమందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని పలు విభాగాల కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటరమణ అన్నారు చిత్తూరు జిల్లా పీలేరు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నీటి సరఫరా సిబ్బంది డ్రైవర్లు ఎలక్ట్రీషియన్స్ స్వచ్ఛ భారత్ కార్మికులు సుమారు 30 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారన్నారు వీరందరికీ సీఎం జగన్ తన పాదయాత్రలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని వెంకటరమణ వివరించారు यह करोना व्याधि तो ग्राम पंचायत कार्मिक ग्राम करोना केस मेमंदर करोना केस भाग पे आरोग्य समस्या गुरी एवरू पटे मंदर किची चकअपना यह अधिकारी पट्टुले उद्योग भद्रता ले मेन इतना करोना व्याधि तो चलत ग्राम प्रजल कोस मैं पनचे ప్రభుత్వం ఎన్ని మాటలు మొరపెట్టుకున్నా స్పందించలేదు నిన్నలాక మన వచ్చి కార్మికులందరూ కూడా జీతాలు పెంచుతున్నారు అన్ని చేస్తారు గ్రామ పంచాయతీ కార్మికులు ఎవర్ని పట్టించుకోలేదు మాకు ఉద్యోగం వద్దు మాకు మా ప్రాణాలను మేము కాపాడుకుంటామని చెప్పి డిమాండ్ మీద ఈ రోజు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు రేపు నుండి మేము ఎవరు పండుగ బాము మాకు జీతాలు లేకపోయినా పర్వాలేదు మాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు అని కార్మికులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు దాంట్లో భాగంగా కూడా మేము కూడా గ్రామ పంచాయతీ నీళ్ళు వదిలే కార్మికులందరూ కూడా మాకు ఇంకా ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు మాకు నీళ్ళు వదిలి మా రోగాలు తెచ్చుకొని మా భార్య బిడ్డలు మేమందరం కూడా అనాథలు కావాల్సిన మాకు లేదు మేము ఏదో కూలో నాలో చేసుకొని బతుకుంటామని చెప్పి మాకు వాటర్ వర్క్స్ డ్రైవర్లు అందరూ కూడా ముక్త ఖండంతో చెప్తున్నారు 100 మంది పీలేరు గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే మేము ఎవరు పండుగ బావం మేము ఏదో కూలో నాలో చేసి బతుకుంటామని చెప్పి చెప్తున్నారు అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి దానికోసం అధికారులు కూడా చొరవ తీసుకొని తీసుకోవాలి అట్లే మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు కూడా ఈ సమాచారం వెంటనే వారి దృష్టికి పోతే ఇక్కడ చిత్తూరు జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా కూర్చుంటారు దానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు అందరూ కూడా మాట్లాడుకున్నారు అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మేళన సమ్మి చేయము మేము ఎవరు రోడ్లో కూర్చోము ఎక్కడ బా మేము ఏదో కూలీనాలు చేసి బతుకునే దాని కోసం మేము అందరూ కూడా ఈ రోజు నుంచి పని ఆపేస్తామని చెప్పి కార్మికులందరూ ముక్త కటకంతో చెప్తున్నారు కాబట్టి దాన్ని మీ దృష్టికి రావాలని నేను కూడా ఒక యూనియన్ రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడిగా మా అసోసియేషన్ 20,000 మంది కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు అందరూ కలిసి 50,000 మంది కార్మికులు ఉన్న వాళ్ళ పక్షాన మేము మీ దృష్టికి రావాలని చెప్పి నేను కూడా సర్వదృష్టి వాళ్ళలో భాగస్థుడిగా నేను ఒక భాగస్థుడిగా ఉండికొని కూడా మీకు తెలియాలని చెప్పే దానికోసం మీ దృష్టికి తీసుకురావాలని దానికోసం ఈ సమాచారం మీద వస్తున్నాం దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిని కానీ మన రాష్ట్ర మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వరిని శ్రద్ధ తీసుకొని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానమైన డిమాండ్ మాకు ఏమి ఇవ్వకపోయినా మాకు జీతాలు పెంచకపోయినా మాకు మీరు ఏమి ఇవ్వకపోయినా ఇదే జీతంతో మాకు టైం తెలిసినా కానీ ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్ మీదనే కార్మికులందరూ కూడా ఉన్నాం మన చిత్తూరు జిల్లా మన మంది మన ఎంపీ గారు శ్రీ మెదిరెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఆహ్వానం ఏమంటే మీరు మా గ్రామ పంచాయతీ కార్మికులు పీలేరు గ్రామ పంచాయతీ కార్మికులందరూ